షలోం అందరి, గుడ్ మార్నింగ్. అందరూ అనుదిన కృపలోని భాగంగా వస్తున్న లేఖనాలు వింటూ సంతోషిస్తున్నారనుకుంటున్నాము. కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినం కూడా అనుదిన లేఖన భాగంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. ఎలోహీము మీ యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును ప్రియులారా, యాహోవా మీ రక్తంతో కడగబడిన బిడ్డలారా, సర్వశక్తుని దగ్గరికి మనం వస్తే ఆ సర్వశక్తులు మన యొద్దకు వస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తూ పవిత్రమైన హృదయంతో నిష్కాపట్యమైన ఉదయాలతో ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటుంటే ఆయన మనతో కూడా ఉంటాడు, మనతో కూడా నడుస్తాడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరిల్లుతామో అప్పుడు ఆయన తన సన్నిధి మన మీద ప్రకాశింపజేస్తాడు, మనతో కూడా ఉంటాడు. కాబట్టి లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది, వారు ఆయన యొక్క మార్గములలో నడుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన వారితో కూడా నడిచాను. కాబట్టి ఎలోహీం మార్గంలో మనం నడుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన మనతో కూడా నడుస్తాడు. అదే మరిగా మనం ప్రార్థిస్తూ వస్తుంటున్నప్పుడు మన ప్రార్థన ఆలకించడానికి మన మధ్యలోకి ఆయన దిగి వస్తాడు. మనకంటే ముందుగా ఆయన వెళుతాడు, మన పక్కన ఉండి, కుడి పక్కన ఎడం పక్కన ఉండి మనం నడిపిస్తాడు. మనం వెళ్లాల్సిన మార్గంలో ఆయనే ముందుగా ఆయన ఉండి నడిపిస్తాడు సుమా. కాబట్టి మనం ఆయన దగ్గరకు రావడం అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. కాబట్టి ప్రార్థన చేసి మన సమస్యలు ఆయనకు చెప్పుకోవడము, మన యొక్క ఇరుకులు ఇబ్బందులు ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు సుమా. కాబట్టి ప్రియమైన సమాజమా, ఈ లోకంలో మనల్ని నడిపించేది మన ఎలోహీమని యెహోవా, మన రక్షకుడిని యాహోవా మెస్సీయా మనకు ముందుగా ఉండి నడిపిస్తారని మన విశ్వాసంతో ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ముందుండి నడిపించి మనల్ని అందరికీ చేరుస్తాడు సుమా. కాబట్టి ఈ దినాలలో ముఖ్యంగా మనం ఆయన దగ్గరికి రావడం విషయంలో మనం చాలా నిర్లక్ష్యం వహిస్తూ వస్తుంటున్నాం. కాబట్టి పరమతండ్రి వస్తున్నాడు, ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి నా బిడ్డలారా, నేను మీకు నెమ్మది కలగజేస్తాను, నేను మీ సమస్యలు తీరుస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తానని ఆయన వాగ్దానం చేసి వస్తుంటున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం విశ్వసించి ఆయన దగ్గరికి వస్తాం, ఆయన చేత మనం నడిపిబడదాం, ఆయన యొక్క అడుగుజాడలు మనం నడుచుకొని ఆయన యొక్క మార్గములలో మనం నడుచు వస్తున్నప్పుడు ఆయన మనకు ముందుగా ఉండి మన త్రోవలన్నీ కూడా సరళపరుస్తాడు, అడ్డులన్నీ తొలగిస్తాడు, అడ్డుగడియలన్నీ కూడా తొలగిస్తాడు. ఆయన ముందుగా నడిస్తే ఇక అడ్డుపడేవారు ఎవరు? కాబట్టి ఆయన సన్నిధానంలో మనం ఆయన చేత నడిపిబడడానికి కొరకు ముందుగా మనం ఆయన సన్నిధికి వెళదాం, ఆయన వేడుకుందాం, ఆయన సన్నిధికి మనం వెళదాం. ఆ విధంగా మనం వెళితే ఆయన మన దగ్గరకు వచ్చే నాదుడు. కాబట్టి ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళుతున్నట్టుగా మనము ఈ లేఖను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎలోహీము యొద్దకి రండి అని ప్రయాసపడి భారమోల్చిన సమస్య జల్లారా, నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రయాసంతో, ఈ వేదనతో, ఈ సమస్యతో ఎంతకాలము ఆయన దగ్గరికి వస్తే ఆయన మనకు విడుదల ఇస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. అటు విధంగా ఆ శాంతి సమాధానము ఆయన తన యొక్క సన్నిధిలో నుంచి సమృద్ధిగా మనకు అనుగ్రహించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పర్లోకొందర మా తండ్రి, సర్వోన్నతుల జీవాధిపతి, యెహోవా మహిమోన్నతురానికి స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. ఎలోహీము మీ యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని లేఖనము అయ్యమని సెలవిచ్చినారు. ఆయన నుంచి స్తోత్రం తండ్రి. మీరు మా మధ్యలోకి రావాలి అంటే, మాతో కూడా ఉండాలి అంటే మేము అయ్యా మీ యొద్దకు రావాలని మీరు ఉపదేశించినారు. ఆ విధంగా మేము మీ యొద్దకు వచ్చినట్లుగా మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడు యెహోషువ మెస్సీయా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారి, మన రక్షకుడైన యెహోషువ మెస్సీయా సన్నిధి నుంచి నిత్యమైన కృప, ఆదరణ, ఆయన యొక్క శక్తి మనకు నిరంతరం అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.